తిట్టారు, మా నాయకుడిని అసభ్య పదజాలంతో తిట్టారు, నన్ను కూడా ఒక సభ్యుడు అసభ్య పదజాలంతో నాపైన కూడా దాడి చేశాడు. ఇవి మీరు ఎక్స్పంజ్ చేయకుండా, రికార్డ్స్ నుంచి ఎక్స్పంజ్ చేయకుండా వచ్చే ప్రసక్తి లేదు అని మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. కనీసం ఈ విషయాలన్నా ప్రజలకు తెలియాలి. ఈరోజు మేము ఎందుకు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం జరిగింది? అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడానికి గల కారణాలు ఏంటో ప్రజలకు తెలియాలనే ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడనీయలేదు, అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడనీయలేదు, కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్ చెప్పి ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాము. ఇవాళ వాస్తవంగా బడ్జెట్ పైన చర్చ జరుగుతున్నప్పుడు బడ్జెట్ పైన రిప్లై వచ్చేంత వరకు కూడా ఉండి ప్రజలకు సంబంధించిన అంశాలపైన క్లారిఫికేషన్లు తీసుకోవాల్సిన ఒక పరిస్థితులలో సమయంలో మమ్మల్ని అసెంబ్లీలో ఉండకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ మేము అసెంబ్లీలో ఉంటే ఈ హామీలపైన నిలదీస్తారేమోనని, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఇవాళ సబ్జెక్టును డైవర్ట్ చేసి, బడ్జెట్ పైన జరుగుతున్న చర్చను డైవర్ట్ చేసి కాళేశ్వరం మీదకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం పైన మాట్లాడుతూ మా అందరిపైన, మా నాయకుడి పైన దాడి చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. స్పీకర్ గారి వ్యవహార శైలి పట్ల కూడా మేము మా నిరసన తెలియజేస్తున్నాం. ప్రతిపక్షంగా 39 మంది సభ్యులు ఉన్నాం, కానీ ఒక్కరికే మాట్లాడే అవకాశం ఇచ్చి, అది కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత, శ్రీధర్బాబు గారు మాట్లాడిన తర్వాత, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మా వర్షన్ కూడా వినిపించడానికి ప్రయత్నం చేస్తే మాకు మైక్ ఇవ్వలేదు. ఇది చాలా మాకు బాధను కలిగించింది, కాబట్టే మేము వాకౌట్ చేయవలసి వచ్చింది.